గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అటు రాజకీయ నాయకులు మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరద సాయం కోసం జనం అల్లాడారు తెల్లవారుజాము నుంచే మీ సేవా కేంద్రాల వద్ద పడికాపులు పడ్డారు కిలోమీటర్ల మేర బారులు తీరారు సర్వర్లు పనిచేయడం లేదంటూ పలుచోట్ల మీ సేవా కేంద్రాలు మూతపడ్డాయి ఇక జీహెచ్ఎంసీలో వరద సాయం పంపిణీ చేయాలా వద్దా అనే దానిపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి జలకిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వరద సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల తర్వాత యథావిధిగా వరద సాయాన్ని కొనసాగించవచ్చని ఎస్ఈసీ స్పష్టం చేసింది గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం నిలిపివేయడంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి వరద సాయానికి బ్రేక్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీనే వరద సాయాన్ని నిలిపేలా చేసిందని ఆరోపించారు బీజేపీ నేతల ఫిర్యాదు మేరకే ఎన్నికల సంఘం వరద సాయాన్ని నిలిపివేసిందన్నారు అమ్మా పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు వరద సాయాన్ని బీజేపీనే ఆపించిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో కేసీఆర్ ప్రమాణం చేయాలన్నారు అలాగే వరద సాయాన్ని బీజేపీ ఆపించలేదని భాగ్యలక్ష్మి దేవాలయంలో తాను కూడా ప్రమాణం చేస్తానని బండి సంజయ్ సవాల్ విసిరారు ఇదే అంశంపై ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమేష్ విశ్లేషణ ఏంటో అడిగి తెలుసుకుందాం రమేష్ మనం చూస్తూ ఉన్న నెల రోజుల తర్వాత వరద సాయం ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి హడావిడి ఎందుకు ఆపేయాల్సి వచ్చింది బలరాం వరద సాయం అనేది ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూగా మారింది నెల నెల పదిహేను రోజుల క్రితం సుమారుగా వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో హైదరాబాద్లో చాలా లోతట్టు ప్రాంతాన్ని బాగా ముంచేసింది చాలా ప్రజానీకానికి ఎక్కడ లేనటువంటి అవస్థలు తీసుకొచ్చింది దానికి అప్పుడు వరద అప్పుడున్నటువంటి ప్రజలకు ఆ కష్టాలు ఎదుర్కొన్నటువంటి ప్రజలకు వరద సాయం అందిద్దాము లేకపోతే ఆపన్న హస్తం అందిద్దాము అన్నటువంటి కొంత ప్ర ప్రభుత్వము దాన్ని సీరియస్గా తీసుకోలేదు అప్పుడు కొద్ది కొంచెం కొద్ది కొద్ది కొద్దిగా మాత్రమే సాయాలు సాయం అందించింది కొంతమందికి అందించడం అందించడం జరిగింది చాలామంది కార్పొరేటర్లను ఎమ్మెల్యేలను కూడా నిలదీయడం జరిగింది మాకు అందడం లేదు కనీసం తినడానికి తిండి కూడా లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎప్పుడైతే దుబ్బాకలో టీఆర్ఎస్ టిఆర్ఎస్కి ఓటమి ఒక ఎదురైందో అక్కడ దా దాని నుంచి దాని కరెక్షన్ చేసుకోవడం కోసం దుబ్బాకలో ఎదురైనటువంటి ఒక వైఫల్యాన్ని కరెక్షన్ చేసుకోవడం కోసం ఇవాళ వరద సాయాన్ని ఎన్నికలకు ముందు తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ కూడా గ్రేటర్ ఎలక్షన్స్ కూడా అనుకోకుండా ముందుకు తీసుకురా తీసుకొచ్చి హడావుడిగా జరిపే ప్రణాళిక కూడా ఆ దుబ్బాకలో ఎదురైనటువంటి ఫలితంగానే మనం చూడాల్సి ఉంటుంది ప్రజలందరూ కూడా ఈ ఫలితాన్ని బాగా సీరియస్గా తీసుకున్నారు దుబ్బాకలో వైఫల్యం ఏదైతే ఉందో ప్రజలందరిలోప లోపలికి బాగా వెళ్ళింది దీన్ని ప్రభుత్వం కూడా బాగా అర్థం చేసుకుంది అని చెప్పి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అందుకనే వరద సాయాన్ని అకస్మాత్తుగా ప్రకటించేసి దీన్ని కంటిన్యూ చేస్తున్న అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే నిన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మూడు రోజుల క్రితం నుంచే వరద సాయాన్ని కొనసాగిస్తున్నారు ప్రజలందరికీ ఈ సేవలో మీ సేవ లోపల మీరు అప్లై చేసుకుంటే మీకు అందరికీ పదివేలు పదివేల వరద సాయం మీకు అందుతుంది అని చెప్పేసి కేటీఆర్ ప్రకటించడం జరిగింది దీంతో దాదాపు రెండు లక్షల మంది కంటే ఎక్కువనే వరదశాయాన్ని అప్లై చేసుకున్నారని చెప్పేసి కేసీఆర్ కూడా ధృవీకరించడం జరిగింది ఇదేంటంటే ఒక్కసారిగా ప్రజలందరినీ ఒక్కసారిగా పదివేలు వస్తున్నాయని చెప్పేసి ప్రజలందరూ ఏదో ఒక కొంత ఉపయోగపడుతుంది కదా ఉన్నటువంటి పరిస్థితులని బయట బయటపడడానికి తర్వాత ఎంతో కొంత సాయం అందుతుంది రెంట్లు లేకపోతే చిల్లర ఖర్చుల కోసం ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా పేద ప్రజలే కాదు చాలా వరకు మధ్యతరగతి ప్రజలు కూడా రోడ్డెక్కి ఇవాళ మీ సేవ ఈ సేవా కేంద్రాల ముందు బారులు తిరగాలి వేలాది మంది బారులు తిరగడం జరిగింది ఇది అనుకోనటువంటి ఇది కేసీఆర్ ప్రభుత్వం కానీ లేకపోతే టీఆర్ఎస్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ ఇష్యూని ప్రజలు ఇంత భారీ ఎత్తున వస్తారని చెప్పేసి ఊహించి ఉండరు అయితే ఇది ఎదురయ్యేసరికి వేళ్ళన్నీ కూడా ప్రజలందరూ కూడా ఇది ప్రభుత్వ వైఫల్యంగా అసలు ప్రభుత్వం మూడు రోజుల క్రితం నుంచి ఇస్తుంది మూడు రోజుల క్రితం నుంచి కొనసాగిస్తుంది ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించింది దీంతో తప్పకుండా మూడు రోజుల లోపలనే మూడు రోజుల లోపల అంటే క్యాండిడేట్లు అంటే నామినేషన్ల లోపలనే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి లేనిపోయిన హైరాణ ఒక హడావడి ప్రజల లోపలికి వెళ్ళిపోయింది దీంతో లక్షలాది మంది వేలాది మంది సెంటర్ల ముందు క్యూలు కట్టడం జరిగింది ఇది తొక్కిసలాటకు తర్వాత కోవిడ్ నిబంధనలకు ఉల్లంఘిస్తూ ఈ పరిణామం దారితీసింది ఒకరు ఒకరు చనిపోయినట్టు కూడా ఇవాళ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలామంది బీపీలు షుగర్లు ఉన్నటువంటి పేషెంట్లు కూడా ఇవాళ లైన్ లోపల నిలబడి ఉన్నారు కాబట్టి ఇది మరింత ప్రమాదం ప్రమాదానికి దారి తీయకముందే అనుకోని అవాంఛనీయ సంఘటనలకు దారితీయక ముందే దీన్ని కరెక్షన్ చేసుకుందామనే ఉద్దేశంతో ఇవాళ ఈసీ అంటే ప్రభుత్వ నిర్ణయంగా మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వం దీన్ని ఆపి ఆపేసి ఆపేయాల్సి వచ్చింది అని చెప్పుకోవచ్చు ఈసీ కూడా ఈ నిర్ణయము అంటే ఎలక్షన్స్ తర్వాత దీన్ని ఈ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది అని చెప్పి దాన్ని అకస్మాత్తుగా ఆపు చేయడం జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు బలరాం రైట్ అంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఏమైనా ఉందంటారా నిజం బలరాం ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయము ప్రభుత్వానికి ఉపయోగకరి ఉపయోగకరంగా ఉప చేసుకోవడానికి లేకపోతే తను దా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎత్తుగడలైతే చేస్తుంది ఈ క్రమం లోపలనే ఈ నిర్ ఆ వాస్తవానికి ఈ నిర్ణయం కూడా ఈసీ తనంతట తాను తీసుకునే నిర్ణయం కాదని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ వరద సాయం అనేది మూడు రోజుల క్రితం నుంచి జరుగుతుంది అంటే ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే రెండు రోజుల ముందే ఇది మొదలైంది కొనసాగుతుంది అంటే ఇది మొదలైనప్పుడు కూడా ఈసీ ఉంది ఈసీ దానికి అనుమతించింది ఆ తర్వాత నిన్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇది ఉంటుంది అని చెప్పింది ఏమని అంటే నోటిఫికేషన్ కంటే ముందే ఈ వరద సాయని ప్రకటించింది కాబట్టి ఇది కొనసాగుతుంది అని దాన్ని ధృవీకరించడం జరిగింది అంతకుముందు కోర్టు కూడా ఈ ఎలక్షన్స్ని మేము అంటే ఎలక్షన్స్ని మేము ఆపే ఆపే పరిస్థితి లేదు ఎందుకంటే ఇది మా పరిధిలోది కాదు అని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది ఇంకోటి అంతకంటే ముందు హైకోర్టు కంటే ముందు కూడా ప్రభుత్వము కేబినెట్ లోపల తర్వాత శాసనసభ లోపల దీని జిహెచ్ఎంసీ ఎన్నికల చట్టాన్ని సవరించింది సవరించి ఎలక్షన్ కమిషన్కు అందులో ప్రమేయం లేకుండా కేవలం ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకొని ఏ షెడ్యూల్ని కానీ లేకపోతే ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాన్ని కానీ అది ఎలక్షన్ కమిషన్ సంబంధం లేకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రము దాన్ని పరిగణనలోకి తీసుకుని నోటిఫికేషన్ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అంతా కూడా వెనక నుండి ప్రభుత్వమే నడిపిస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్ కట్గా కాబట్టి అది ప్రకటన మాత్రము ఈసీ చేసింది అది ప్రక్రియ ఎందుకంటే నిర్ణయం ప్రకటించాల్సింది ఈసీ ద్వారా కానీ చట్టానికి తర్వాత ఈ ప్రక్రియకి ఏదైతే ఉందో దీనికి ప్రేరణ అంతా వెనక నుంచి జరిగినటువంటి వర్క్ అంతా కూడా ప్రభుత్వ అజమాషిలో జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వమే చే ప్రభుత్వమే దీనికి బాధ్యత లేకపోతే ఈ నిర్ణయానికి దారితీసింది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా తనకు అనుకూల అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం అనేటిది ఒక ఎట్లా అంటే మనం ఎట్లా అభివర్ణించవచ్చు అంటే రాజకీయాల లోపల ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవు అని చెప్పేసి ఒక ఫేమస్ కొటేషను మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటాం ఇవాళ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఆత్మహత్య సదృశమైందని అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ దుబ్బాకలో ఉన్నటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం లేకపోతే బయటపడడం కోసము ఆ ప్రమాద తీవ్రత జీహెచ్ఎంసీ మీద పడకుండా ఉండడం కోసము ఇతర పార్టీలకు ఈ దీని దీని ఎఫెక్టు కనపడకుండా ఉండడం కోసం హడావుడిగా ప్రకటించిన తర్వాత అనుకోకుండా ఈ జనమందరూ బయటకు వచ్చి వరద సాయం కోసం బయటకు రావడం అనేది తట్టుకోలేకపోయింది దీంతో గవర్నమెంటు కేంద్రం మీదకి అంటే కేసీఆర్ కేంద్రం మీదకి నెట్టేసే ప్రయత్నము చేయాల్సి వచ్చింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణ ఏమని అన్నారంటే కేసీఆర్ ఇది కేంద్రం మాత్రమే కేంద్రం ఆప ఆపమన్నందువల్లనే ఈసీ ఆపమంది అని చెప్పేసి ఒక అంటే ఈ వైఫల్యాన్ని నుంచి బయటపడడం కోసము తనకు ప్రమేయం లేదు సంబంధం లేదు అని చెప్పడానికి చేసే ప్రయత్నంగా అర్థం చేసుకోవచ్చు బలరాం రైట్ అంటే మరోవైపు ఈసీకి రాసిన లేఖకు సంబంధించిన రాద్ధాంతం ఏంటి బండి సంజయ్ సవాల్ ఉద్దేశాలు ఏంటి ఈసీకి బండి సంజయ్ అంటే బీజేపీ మాత్రమే ఆపమని లేఖ రాసింది అని చెప్పేసి కేసీఆర్ ఒక ఆరోపణ చేశారు అందుకు సంబంధించి బండి సంజయ్ పేరు మీద ఒక ఉన్నటువంటి లేఖను ఆయనే చేతుల మీదుగా మీడియాకు చూపించడం బయట పెట్టడం జరిగింది దీన్ని బండి సంజయ్ మేము మేము అట్లా చేసి మేము మేము ఆ పని చేసేవాళ్ళం కాదు ఒకవేళ మా ద్వారా వచ్చినట్టయితే కనుక అది మీరు నువ్వు మీ మీరు బాగా దేవుడిని నమ్ముతారు కదా మేము కూడా బాగా దేవుడిని నమ్ముతాం కదా మేము నేను చార్మినార్ దగ్గర ఉండేటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ లోపల నేను ప్రమాణం చేస్తా అందుకు మీరు సిద్ధమేనా ఆ లెటర్ రాసింది నా పేరు మీద ఎవరో ఫోర్జరీ చేస్తే ఒక సీఎం స్థాయిలో ఉండి మీరు దాన్ని బయట పెట్ట పెట్టడం అనేటిది ఒక హాస్యాస్పదము కాబట్టి నేను దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను మీరు కేసు పెట్టొచ్చు నేను ప్రమాణం ప్రమాణం చేయడానికి నేను నైతికంగా సిద్ధంగా ఉన్నా మీరు కేసు పెట్టి విచారించడానికి కూడా ఒకేళ్ళ నిజమే తేలితే నేను జైలు శిక్ష అనుభవించడానికి అనుభవించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అని బండి సంజయ్ చెప్పడం జరిగింది కాబట్టి కేసీఆర్ దీనికి నిలబడితే నిలబడతాడా అనేది ఓ చూడాల్సిన సందర్భం ఉంది అయితే రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల సందర్భం కాబట్టి నిలబడడాలు నిలబడకపోవడాలు అనేటిది పెద్ద ఇష్యూగా మారదు కేవలము ఓట్ల కోసము లేకపోతే ఉన్నటువంటి ఇప్పుడు సమయాన్ని ఈ ఓట్ల నావను గట్టెక్కడం కోసము ఈ నాయకులు రకరకాల మాట్లా మాటలు మాట్లాడతారు కాబట్టి ఆ కోణంలోనే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది బలరాం రైట్ ఆఖరికి ఇంకొకటి అంటే బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం ఎందుకు బీజేపీనే ఎన్నుకుంటున్నారు అనేదానికి ఏం చెప్పాలి కృష్ణ ఇప్పుడు స్టేట్ లోపట అధికార పార్టీ కే టీఆర్ఎస్ ఏదైతే ఉందో అది అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీ అధికారంలో చాలా బలంగా ఉంది మిగతా పార్టీలను అటు టీడీపీ కానీ కాంగ్రెస్ను కానీ విజయవంతంగా తొక్కేస్తూ వస్తున్నది కాబట్టి అంటే విజయ విజయవంతంగా నిలువరిస్తూ వచ్చింది విజయవంతంగా అయితే ఇప్పుడు మాత్రము బీజేపీ దుబ్బాక ఊపు దుబ్బాకలో గెలుపుతోటి ఇవాళ అనుకోకుండా బీజేపీకి ఎక్కడ లేనటువంటి ఊపు కనపడుతుంది దీనికి తోడు ఇవాళ జిహెచ్ఎంసీ లోపల మొన్నటి వరద సాయం ఏదైతే ఉందో వరదలు వైఫల్య వరదల లోపల సాయం అందకపోవడము తర్వాత ఎంఐఎంకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడము ఇక్కడ ఈ టీఆర్ఎస్ కంటే కూడా ఎంఐఎం నాయకత్వాన్ని ఎంఐఎం నాయకులను కార్యకర్తలను ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఆ పార్టీకి ఇవ్వడము ఎందుకంటే ఓల్డ్ సిటీ కానీ హైదరాబాద్లో కానీ మున్సిపాలిటీస్ లోపల ఎక్కువ మైనారిటీల ప్రాబల్యం ఉంటుంది ఆ మైనారిటీల ప్రాబల్యం ఉన్నప్పుడు ఆ సెక్ ఆ సెక్షన్స్ లోపలికి ఎంఐఎం వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎంఐఎంను కావలసుకొని కావలసి ఆ ప్రొజెక్ట్ చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నించింది అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి అందుకు తగినట్టుగానే మొన్న వరద టైం లోపల కూడా పూర్తిగా లో లోయింగ్ ఏరియాస్ లోపల ముస్లింలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలను చూజ్ చేసుకొని మరీ వరద సాయం అందించినట్టుగా మనం సోషల్ మీడియాలో చూస్తే కూడా అర్థమవుతుంది బలరాం కాబట్టి ఈ వైఫల్యం ఈ ఈ క్రమాన్ని చూసుకుంటే కనుక బీజేపీకి అంటే ఎంఐఎంను అంటే టీఆర్ఎస్ను ఇక్కడ అంటే తను ఈ ఎన్నికల నుంచి బయటపడడానికి పూర్తిగా ఎంఐఎం మీద ఆధారపడుతుంది అనేది ఒకటి క్లియర్ కట్ పిక్చర్ అర్థమవుతుంది ఇది బయటపడడానికి బీజేపీకి అవకాశాలు అంటే ఇప్పుడు దుబాక్లో ఎన్ని ఎన్నిక దుబ్బాకలో గెలిచిన ఒక ఒక పవర్ తీసుకొని జిహెచ్ఎంసీలో ఒకట అవకాశాలు ఇప్పుడు అంటే అంటే ఇక్కడ ముస్లింలు తర్వాత కొన్ని పాకెట్స్ లోపల హిందువులు ఇవి డామినేటెడ్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ బీజేపీ వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేనటువంటి అవకాశాలు బీజేపీకి వస్తున్నాయి కాబట్టి ఈ కొద్ది రోజులుగా ఉన్నటువంటి అసంతృప్తులు తర్వాత అసమ్మతి వాదులు కే కాంగ్రెస్లో ఉన్నటువంటి అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు హైకమాండ్కు నుంచి నిరాదరణ గురవుతున్నటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీలోకి చూస్తున్నట్టు సందర్భం ఉంది బండ మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి తర్వాత బీజేపీలో చేరిపోయారు ఇవాళనే మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేపీలో చేరడానికి ప్లానింగ్ చేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అట్లాగే కాసేపటి క్రితమే భిక్షపతి యాదవ్ మాజీ ఎమ్మెల్యే తర్వాత ఆయన కుమారుడు కూడా ఇందులో చేరిపోయారు ఇంకో సంచలనాత్మకమైన విషయం ఏంటంటే కోమటిరెడ్డి ఆ బ్రదర్స్ కూడా బీజేపీలోకి వెళ్తున్నట్టుగా సమాచారం వస్తుంది అంటే బీజేపీలోకి చూస్తున్నట్టుగా సమయం సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ వరద సాయం మీదటువంటి వైఫల్యాన్ని టీఆర్ఎస్కు టీఆర్ఎస్ మీద ఒక విమర్శలు ఎత్తడానికి వాళ్ళకు అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు ఈ ఈ బేస్ పాయింట్ తీసుకుంటే కనుక కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా త్వరలో వెళ్తారా అనేటువంటి సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బలరా రైట్ థ్యాంక్ యూ